గుడ్ ఈవినింగ్, శకవాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించిన విడదల రజని. రాజకీయ కక్షలతోనే బండారు అరెస్ట్ అన్న మాజీ మంత్రి అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన తెలిపిన గంట. నగరంలో పలు దొంగతనాలలో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 70 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ నాగన్న. ఇక డిటైల్స్ చూద్దాం. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఇసుకతోట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా గడపాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలోనే మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, వార్డు కార్పొరేటర్ ఎం లక్ష్మి, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక చక్కటి కార్యక్రమంలో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. ఇసుకతోట యూపీహెచ్సికి సంబంధించి దాదాపు ఈ యూపీహెచ్సి పరిధిలో 30,000 మంది జనాభా ఉంటారు. మరి ఈ 30,000 మంది జనాభాకు సంబంధించి ఈ రోజున ఈ క్యాంప్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ స్టాఫ్, వాలంటీర్స్, గృహసారథులు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు అందరూ కూడా కలిసి మరి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ఈ రోజు ఇక్కడి వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి తీసుకొచ్చినటువంటి స్టెప్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దీన్ని మనము 5 ఫేజెస్గా ఈ కార్యక్రమాన్ని డివైడ్ చేయడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఇప్పటివరకు మనం చూసాము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ గ్రామాన కూడా వైద్య ఆరోగ్య సేవలు ప్రజలందరికీ కూడా గ్రామ పరిధిలోనే మనం ఇస్తున్నటువంటి తీరుని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో మనం చూసాము. మరి ఈ రోజున ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని కూడా ప్రతి తలుపు తట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి చెప్పటము, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందొచ్చు ఏంటనే దాని మీద అవేర్నెస్ కలిగించటము, అలాగే ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ని కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఆ ఇంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్స్లో కూడా డౌన్లోడ్ చేయించడము, అట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమం గురించి ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు, మన ఊర్లో మన వార్డులో ఎక్కడ ఏ టైంకి నిర్వహిస్తారు అనేది అంతా కూడా చెప్పటము, అట్ ది సేమ్ టైం దీంట్లో భాగంగా 7 రకాల టెస్టులు చేయటము. ఆ 7 రకాల టెస్టులు మ్యాండేటరీగా మనము బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ ఇంటి హౌస్ హోల్డ్స్ యొక్క పర్మిషను, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏదైనా జ్వరము అలాంటి వాళ్ళకు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఆ జ్వరము అవన్నీ కూడా చూడటానికి డెంగ్యూ కానీ, స్పూటిన్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ ఇలాంటి టెస్టులన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ టెస్ట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఒకవేళ ఫీవర్ అలాంటి లక్షణాలు ఉంటే మనం చూడటం జరుగుతుంది. అదర్వైజ్ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ అనేది మ్యాండేటరీగా అందరికీ కూడా మనం చెక్ చేస్తూ ఇవన్నీ కూడా ఒక డేటాబేస్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. గుంటూరులోని మాజీ మంత్రి బండారు విచారణ నేపథ్యంలోని మాజీ ఎమ్మెల్యే పల్లా, బండారు అప్పలనాయుడు తదితరులు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, అరాచకాలు చేసే వ్యక్తి బయట ఉన్నారని ఆరోపించారు.
ఎప్పుడు బయటికి రాని భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం దీక్ష చేశారని చెప్పారు. జగన్కు ప్రజలే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. బండారు కొడుకు అప్పలనాయుడు తన తండ్రికి మందులు తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే లోపలికి వెళ్లేందుకు గాను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండారు కొడుకు స్టేషన్ ముందే పడిగాపులు కాస్తున్నారంటూ బండారు తరపు న్యాయవాది తెలిపారు. కోర్టులు ఎన్ని చివాట్లపైనా పోలీసులు తీరు మారడం లేదంటూ మండిపడ్డారు. గంటలో తేడల్లో ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి దాని వెంటనే మాకు ఇప్పుడుదాకా పార్టీ నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజులు టైం మాకు ఇచ్చి 14 రోజుల్లో కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని పార్టీ వన్పి వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ లా. అయితే ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు కాబట్టి రాజారెడ్డి రాసిన రాజ్యాంగం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆనందం చూడడం కోసం ఆయన కళ్ళ ఆనందం కోసం సజ్జల రామకృష్ణ రెడ్డి డీజీపీకి చెప్తే ఈ పరిమాణాలు అందరూ వచ్చి విశాఖపట్నం చేరుకొని రాత్రి 10 గంటలకి అర్ధరాత్రి 10 గంటలకు మమ్మ మా ఇంట్లో మొత్తం మా ఇంట్లో నుంచి ఎవరు బయట రానికంట మా అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఉన్నారు ఆ టైంలో ఎవరిని బయట రానికంట మా ఊరు మొత్తాన్ని 250 మంది పోలీసులు పెట్టి నిర్బంధించి 3:30 తీసుకొచ్చి 3:30 నుంచి లోపల ఒకళ్ళే కూర్చోబెట్టారు. ఓ రాజకీయ బూటం కేసులో ఉన్న ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘకాలం పాటు రాజకీయ పదవులు ఉన్న వ్యక్తిని ఇవాళ నిర్బంధించి ఆయన రైట్స్ లేవంటే ఇది ఏ రాజ్యాంగం నాకైతే అర్థం కావట్లేదు. మేము ఒప్పుడు అడుగుతున్నాం మెడికల్ తీసుకెళ్ళండి, రాత్రి 3:30 తీసుకొచ్చారు, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడే మెడికల్ చేరిపోవడం కారణం ఏంటి, ఏం చేస్తారు లోపల, మమ్మల్ని వెళ్ళట్లేదు, మా లాయర్ గారు వెళ్ళట్లేదు, ఇక్కడ మాకు లా వర్తిస్తుందా అండి, ఇది అసలు ఈ బూతులు ప్రారంభిస్తున్న ఎవరు, మీ వైసీపీ నాయకులు కదా, ఇసదొంగలు ఉన్నారు వాళ్ళు పట్టుకోండి, గ్రావెల్ మాఫియా అవుతుంది, మాకేమో మైండ్స్ కొడేస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టకట మా మీద కేసులు పెట్టి తినడానికి పోలీస్ శాఖ వాడుకున్నారు, పోలీస్ శాఖ వారు మా మీద బిజీ చేసి వాళ్ళు దొంగ పని మాకు చేసుకున్నట్టుగా మాకు భావిస్తున్నాం. కాకపోతే కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా గానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో అతను అరెస్ట్ చేయాలని అతన్ని ఏదో థ్రెటన్ చేయాలనే ఉద్దేశం తప్పితే వేరేదేం లేదు. అతనికి ఆరోగ్యం బాగాలేదు, షుగర్ పేషెంట్, కనీసం వాళ్ళ అబ్బాయిని ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా పంపించాలా, మేము వచ్చి తర్వాత వాళ్ళతో పోట్లాడితే అప్పుడు పంపించారు వాళ్ళ అబ్బాయిని, కనీసం ఇప్పుడు మేము వెళ్ళి అతని తరపున మేము ఒకళ్ళతో మెమో ఆఫ్ అపీరెన్స్ మా రైట్ ఉంది, కానీ మమ్మల్ని కూడా పంపించకుండా సుమారు 2 గంటల నుంచి ఇంకా అలా వెయిట్ చేపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ చేయట్లా, కేవలము రాజకీయ కుట్రతోనే ఆ సత్యనారాయణ మూర్తి గారు లోపల ఉంచారు. ఇది కేవలం ఓన్లీ బెయిలబుల్ అఫెన్స్లే, బిలో 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండే కేసు శిక్షలు మాత్రమే. ఇదేదంటే ప్రతిపక్ష నేతల యొక్క గొంతు నొక్కుదాం, వాళ్ళని అణగదొక్కుదాం, మేము మాకు తిరుగులేదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి కేవలం పోలీసు వ్యవస్థని ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, కనుక అన్నాం ఇది దుర్మార్గపు పాలన, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఏమన్నా అంటే మీరు నిన్న రాత్రి తీసుకొచ్చారు, రిమాండ్కి పంపించవచ్చు కదా, జడ్జి ముందుగా పెట్టచ్చు కదా, అది పెట్టరు. వీళ్ళు ఏమంటే సాయంకాలం వరకు కూడా తాస్కారం చేసి ఆ 11th అవర్లో పెడతారేమో అని అనుకుంటున్నాం మేము. మేమంటే మేము ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మేము న్యాయబద్ధమైన న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉందండి. కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు డబ్ల్యూఎఫ్టీయు 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. కేంద్ర మోదీ ప్రభుత్వం 49 చట్టాలను సవరించి 4 నల్ల చట్టాలపై తెచ్చిందని చెప్పారు. ఈ చట్టాలు కార్మికులకే కాకుండా ప్రజలకు తీవ్ర నష్టం కలిగే చట్టాలు, వీటిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు గాను కార్యాచరణ రూపొందించాలంటూ కోరారు. పనిదినాల కుదింపు, వేతన సవరింపులపై ఉద్యమ కార్యాచరణ చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పి కుమార్, ఏఐటియు రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అచ్యుతరావు మన్మధరావు, సీఐటియు నాయకులు పి వెంకటరావు, సత్యనారాయణ, చంద్రమౌళి, జి పోలేశ్వరరావు, ఎం సూర్యుడు, ఎం ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ఆవిర్భావ దినం ఇది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పిలుపు అది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అనేక రూపాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గాల మీద ఇప్పుడు త్రిముఖమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచడం లేదు, కార్మికుల యొక్క హక్కుల్ని ఉన్న వాటిని కూడా చట్టాలని కూడా కాలరాసేటువంటి విధానాలని అక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. అట్లాగే ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలని, శాంతి లేనందువల్ల ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఈరోజు కార్మిక వర్గం ఆ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు.
అందువల్ల ప్రపంచంలో శాంతి అనేటువంటిది కోరుకునే వాళ్ళలో కార్మిక వర్గం ముందుంటారు. అందువల్ల ప్రపంచ కార్మిక సంస్థ ఆవిర్భావం తర్వాత ప్రపంచంలో హక్కులు ఎక్కడ కార్మికుల మీద దాడి జరిగినా దాన్ని రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటువంటిది సాగుతూ ఉన్నాయి. ప్రపంచ కార్మికుల యొక్క ఐక్యత ద్వారానే ఈ హక్కుల్ని నిలబెట్టుకోవడం కానీ లేదా పోరాడి పరిధినాలు తగ్గించుకోవడం జీతభత్యాలు పెంచుకోవడం అనేటువంటిది కూడా ఇటీవల కాలంలో ఫ్రాన్స్లోను బ్రిటన్లోను అలాగే అమెరికాలో కూడా ఈరోజు అనేక రంగాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం అది రైల్వే కార్మికులు కానీ హాస్పిటల్ కార్మికులు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మికులంతా కూడా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళ హక్కులను సాధించుకున్నారు. ఇవాళ 78వ వార్షికోత్సవం WFTU వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ 78 ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది. జెనీవా నగరంలో ప్రథమంగా ప్రారంభించబడింది. 1945 అక్టోబర్ 3వ తారీఖున ఈ సంస్థ నెలకొల్పబడింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లన్నింటినీ ఒక వేదిక మీదకి తీసి ప్రపంచవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేయడానికి నాయకత్వం వేస్తుంది. ఇవాళ ముఖ్యంగా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఒక నూతన పారిశ్రామిక విధానం నూతన ఆర్థిక విధానం పేరుతో ప్రపంచంలో కార్మికులను దోచుకునే దాన్ని వ్యతిరేకిస్తుంది ఈ సంస్థ. విశాఖలో ఎటువంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని అన్నారు మాజీ మంత్రి గడ్డా శ్రీనివాసరావు. మాజీ మంత్రి బండారు వారసును నిరసిస్తూ రైల్వే న్యూ కాలనీ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. ప్రశాంత విశాఖకు జగన్ వస్తున్నారంటే ప్రజలు గుండెలు గుబేలమంటున్నాయంటూ ఆరోపించారు. కడప ఫ్యాక్టరీజం విశాఖ వస్తుందని భయపడుతున్నారంటూ తెలిపారు. విశాఖలోని ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టి ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. విశాఖకు జగన్ రావడం ప్రజలు ఎవరికి ఇష్టం లేదని కావాలంటే అభిప్రాయాలు సేకరించారని హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోని సంబంధం లేని చంద్రబాబు అక్రమంగా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. బండారు సత్యనారాయణ సీనియర్ సిటిజన్ అని చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తాయనే విశ్వాసంతోనే చంద్రబాబు ఉన్నారని చెప్పారు. ఆపత్కాలంలో జనసేన తమకు మద్దతుగా నిలబడడం గొప్ప విషయమని రెండు పార్టీలు కలిసి రేపు ఎన్నికల్లో గెలవడం ఖాయమంటూ గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ జనసేన దీక్షలో పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా కేవలం కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు ప్రతిపక్ష పార్టీలని ఎప్పుడు కూడా వీటికి గురి చేయడం తప్ప పరిపాలన అనేది ఎక్కడ కూడా గాలికొలేస్తాడు. మరి ఈరోజు ఏ మాత్రం కూడా చిన్న అవినీతి కూడా పాల్పడిన ఒక నిప్పులాంటి మనిషి దాదాపు 45 సంవత్సరాల నికారసైన రాజకీయ జీవితం మరి అటువంటి వ్యక్తిని ఈరోజు తనకు సంబంధం లేని స్కిల్ డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఉందని చెప్పని ఎఫ్ఐఆర్ లేకుండా నోటీస్ లేకుండా ఎటువంటి విచారణ లేకుండా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా. ఒక్కటంటే ఒక విషయంలో దోషిగా నిరూపించలేకపోయాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాడు, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నాకు అంతా కూడా బురద మురికి అంటుకొని ఉంది, మరి నేను ఇలా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది రోజులైనా జైల్లో ఉంచాలి అని ఒక రాజకీయ ఉద్దేశంతో ఒక సాడిజం ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పాం ఇది డెమోక్రసీలో ఒక బ్లాక్ డే అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్న గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు. అందుకే రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. నిన్న బోనమ్మ గారు కూడా ఆ దీక్షలో చెప్పినట్టుగా ఈ పోరాటం చంద్రబాబు కోసమో వాళ్ళ కుటుంబం కోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ. ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన హాఫ్ మారథాన్ను నిర్వహిస్తున్నామంటూ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బుజ్జిరాజు తెలిపారు. ఈ మేరకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బుజ్జిరాజు మాట్లాడారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటును 100 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామంటూ తెలిపారు. ఏఎంసీ నుంచి వివిధ దేశాల్లోని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ నెల 15 జరగనున్న మారథాన్లో పాల్గొంటారంటూ వెల్లడించారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లోని 3 రోజుల పాటు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటూ వివరించారు. Yeah.
అగ్రిస్లో ఉంటుంది. మూడు కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు. వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక టీషర్ట్ ఇస్తున్నాం. అలాగే కాళీమాత టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ కాళీమాత టెంపుల్ దగ్గర ఫినిష్ అయిన అందరికీ కూడా ఒక మెడల్ కూడా కాంప్లిమెంటరీకి ఇస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా బిబ్ నేమ్స్ కూడా, నెంబర్స్ కూడా ఉంటాయి. 3 and 5 కిలోమీటర్స్ వాళ్ళకి బిబ్ నెంబర్స్లో RFID ఉండదు. బట్ 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ పార్టిసిపేట్ చేస్తే పార్టిసిపెంట్స్ మాత్రం బిబ్లో RFID ఉంటుంది. సో దట్ మ్యాగ్నెటిక్ చిప్ వల్ల వాళ్ళంతా టైమింగ్ కూడా పూర్తిగా రికార్డ్ చేసి వాళ్ళకి అందరికీ కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఇస్తాం. ప్రైజెస్ వర్త్ ఆఫ్ ఆల్ టుగెదర్ 1 లక్ష వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 3 and 5 కిలోమీటర్స్ విన్నర్స్ కూడా మనం కన్సల్టేషన్ ప్రైజెస్ ఇస్తున్నాం సార్. సో వీళ్ళ అందరికీ కూడా మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తాం సార్, అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా. 19 జూలై 1923 స్థాపించబడింది. ఈ సంవత్సరం జూలైలో 100th ఫౌండేషన్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ అక్టోబర్ 27, 28, 29 మెయిన్ సెంటినరీ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా యాజ్ మెడికల్ కాలేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం, మీకు తెలిసే ఉంటుంది చరిత్ర. విశాఖపట్నం చరిత్ర చూస్తే 1923లో విశాఖపట్నం చిన్న స్మాల్ ఫిషింగ్ విలేజ్ విత్ సమ్ హార్బర్ అండ్ ఆల్ దట్. సో ఈ విశాఖపట్నంతో పాటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా దినాభివృద్ధి చెందినది. అలాగే ఇందులోంచి పాస్ అయిన ఎలుమ్నై, ఇనీషియల్గా మాకు 1923లో 32 మందితో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు 2019 నుంచి 250 స్టూడెంట్స్ వస్తున్నారు. ఈ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా లాస్ట్ ఇయర్ వరకు 237 ఉన్నవి, ఇప్పుడు 367 మంది అవుతున్నారు. ఈ నెల 4వ తేదీన స్టీల్ ప్లాంట్ సందర్భంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో కలిసి బస్సు యాత్రను చేస్తున్నట్లుగా అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు వై రాంబాబు తెలియజేశారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సులు జరగనున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలోని గత 4 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక సమస్యల పోరాటాలు, ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య తదితర అంశాలపైన రాష్ట్ర సదస్సులోని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర నాయకులు చర్చించనున్నారంటూ వెల్లడించారు. రానున్న కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా చేయాల్సిన పోరాట ఉద్యమ ప్రణాళికలను ఈ సదస్సులో రూపొందించామని చెప్పారు. 4వ తారీఖులో జరుగుతున్న 2 కార్యక్రమాలు విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. రేపు అక్టోబర్ 4 అనగా బుధవారం నాడు ఏవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం 15 మంది, ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం మరో 15 మంది విశాఖ జిల్లా ఏవైఎఫ్ సమితి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళి సందర్శించడం జరుగుతుంది. దానికి సంబంధించి అఫీషియల్ యొక్క అనుమతి కూడా తీసుకున్నాం. స్టీల్ ప్లాంట్ల ఉత్పత్తి, ఐరన్ ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ క్షుణ్ణంగా ఈ నాయకత్వానికి తెలుసుకోవడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే ఏవైఎఫ్ జరుగుతున్న అనేక ఉద్యమాలు కూడా ఏవైఎఫ్ మద్దతు తెలియజేస్తే మీకు విదితమే. అట్లాగే అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 సమయంలో కూర్మన్పాలెం అక్కడ జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ దీక్ష దారికి సంబంధించిన కార్మిక బృందానికి ఏవైఎఫ్ కూడా కలిసి మరోసారి మద్దతు, ఇది ఏదైతే పరిరక్షణ ఉద్యమాలు మరింత ఉధృతమైన దానికి సంబంధించి మేము కూడా ముందుంటా తెలియజేయడం కోసం వెళ్తూ ఉన్నాం. అలాగే 5వ తారీఖున లక్ష్మీవారం నాడు అక్టోబర్ 5న ఏవైఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాలు విశాఖపట్నం జిల్లా అల్లిపురం నీలం రాజశేఖర రెడ్డి సిపిఐ కార్యాలయంలో మీద జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర బ్యారాఫ్సులు మొత్తం సుమారు 60-70 మంది రాష్ట్ర సమితి సమావేశాలకు వస్తున్నారు. ఈ సమావేశాల అజెండాలు విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై అనే ఒక ఎజెండా, అట్లాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, అట్లాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన కాంచి 230,000 ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి కనీసం 1000 పై ఉద్యోగాలు తప్ప ఎక్కడ ఉద్యోగాలు తీయలేదు. ఉద్యోగాలకు సంబంధించి ఈ ఎలక్షన్ వస్తుంది, 5 నెలలు మరింత ఉద్యమాలు ఉధృతం చేయడం కోసం కీలక అంశాలు అనేక ఎజెండాలపై ఉద్యమాలు చేసేందుకు మేము దీని అనేక ఎజెండాలు. అట్లాగే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పారు. ఈరోజు మద్యపానం లేనిది, రాష్ట్రంలో మద్యం అమ్మకం లేనిది, రాష్ట్ర ప్రభుత్వం నడలేని పరిస్థితి ఉంది. దీనివల్ల రాష్ట్రంలోని మద్యపాన నిషేధించకపోగా కల్తీ మద్యం వల్ల నిన్న మొన్న కేజీహెచ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దీనివల్ల పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి అనేక మంది యువకులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రిపోర్ట్ను కూడా రేపు మేము రాష్ట్ర కౌన్సిల్లో చర్చిస్తాము. అట్లాగే అనేక అంశాలపై
అనేక అజెండాలను అజెండాలపై చర్చించి ఐదు నారు నెలకల మరింత ఉద్యమాలు ఉధృత విశాఖ కేంద్రంగా చేసే విధంగా మేము దీన్ని దిశానిర్దం చేసుకుని సమావేశాలు చేస్తాం. దీనికి మీడియా మిత్రులు అందరూ మీ అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నగరంలోని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తి పోగొట్టుకున్న 50,000 రూపాయల నగదును ఆటో డ్రైవర్ కోలారాములు నిజాయితీగా పోలీసులకు అందజేశారు. బాధితునికి నగదును అప్పగించిన పోలీసులు డ్రైవర్ రామును అభినందించారు. ఈ మేరకు 2,000 రూపాయల నగదును డ్రైవర్ రాముకు క్రైమ్ డీసీపీ నాగన్న అందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రైవర్ రాము నిజాయితీ అందరికీ ఆదర్శమని చెప్పారు. టీడీపీ నాయకులకు మహిళలను గౌరవించే సంస్కృతి లేదని, మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బండారుకు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ వరుదిని ఆరోపించారు. మద్రిపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరుదిని మాట్లాడారు. భువనేశ్వరి దీక్షలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు కరిగిన ముత్యం కాదని ఆర్థిక ఉగ్రవాది అంటూ అన్నారు. బండారు అరెస్టు మహిళా రక్షణకు సీఎం జగన్ ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలకు నిదర్శనమని చెప్పారు. అవాకులు చవాకులు పెళ్లితే క్షమించేది లేదని హెచ్చరించారు. తిన్నోడు కోసం కంచాలు కొడుతున్నారు ఏంటి అనేసి ప్రజలందరూ కూడా చీకొట్టారు. నిన్న దీక్షకు కూడా సరైన స్పందన లేదు. న్యాయస్థానంలో తీర్పు మాట తర్వాత ప్రజా తీర్పులోనే ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మలేదు అనే విషయాన్ని తమ సంఘీభావం తెలియజేయకుండా తమ అసంతృప్తిని తెలియజేశారు. అలాగే నిన్న భువనేశ్వరి గారు గాంధీ జయంతి రోజున దీక్ష చేశారు. అసలు ఆ దీక్ష చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గాంధీ జయంతి రోజు దేశమంతా కూడా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానించారు. ఎందుకంటే భువనేశ్వరి గారి తండ్రి గారైన ఎన్టీ రామారావు గారే చెప్పారు, గాడ్సే కంటే ఘోరం, గొడ్డు కంటే హీనం అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. గాంధీజీని చంపిన గాడ్సే కంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు ఆ అరెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ గాంధీ జయంతి రోజు దీక్ష చేస్తూ ఉంటే నిజంగా దాన్ని గాంధీ గారిని అవమానించినట్టుగా ప్రజలందరూ భావించారు. అలాగే తీసుకుంటే ఆ దీక్షకు పెట్టారు పేరు సత్యమేవ జయతే అంట. అది సత్యమేవ జయతే కాదు, అసత్యమేవ జయతే. అలాగే సత్యాగ్రహ దీక్ష అట, అది సత్యాగ్రహ దీక్ష కాదు, అసత్యాగ్రహ దీక్ష. అలాగే వాళ్ళు అంటూ ఉన్నారు ఆ దీక్షని దీక్షభూనిన అభిమానం అంట. నేనైతే చెప్తూ ఉన్నాను అది దీక్షభూనిన అవినీతి. అలాగే తీసుకుంటే మీది అహింసా మార్గం కాదు, అవినీతి మార్గం. నగరంలోని దొంగతనం చేస్తున్న 14 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా క్రైమ్ డీసీపీ నాగన్న తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ నాగన్న మాట్లాడారు. 71.07 తులాల బంగారం, ఒక సుజుకి యాక్సెస్, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామంటూ వెల్లడించారు. 46 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 40 తులాల బంగారం దొంగతనం జరిగిందంటూ ఫిర్యాదు వచ్చిందని, అదేవిధంగా నగరంలోని 10 దొంగతనాల్లో చోరు అయిన సొత్తును రికవరీ చేశామంటూ తెలిపారు. 2 కేసుల్లో నిందితులు స్నేహితులు బంధువులే కావడం గమనించదగ్గ విషయమంటూ వెల్లడించారు. మనకు అంటే గత ఒక చాలా రోజుల కింద కేసులు కానీ మధ్యలో ఈ మధ్యకాలంలో జరిగిన కేసులు కానీ అన్ని కేసుల్లో ఒక 14 మంది అక్యూజులు మనం పట్టుకొని అంటే డిఫరెంట్ డేస్లో కొన్ని కేసులు ఒకరోజు కొన్ని కేసులు ఒకరికి ఒక్కో కేసు అట్లా ఆ విధంగా మొత్తం 14 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. విత్ హెల్ప్ ఆఫ్ అవర్ క్రైమ్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ది అడిషనల్ డీసీపీ నుంచి కింద ఉండే కానిస్టేబుల్ వరకు అందరూ కూడా ఎవరి పనిని వాళ్ళు చేయడం వలన మనము ఇది ఇన్ని కేసులు డిటెక్ట్ చేయగలిగినాము. దాంట్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్, పిఎంపాలెం పోలీస్ స్టేషన్ 1, 3 టౌన్ 1, ఎంబీపీ 3,
భీమిలి 2, ఎయిర్పోర్ట్ 2, గోపాలపట్నం 1, కంచరపాలెం 2, పెందుర్తి 1, గాజువాక 1, అన్నీ హెచ్బీస్ డే అండ్ నైట్ అనమాట. టోటల్ గోల్డ్ వచ్చేసి 71 తులాల 7 గ్రాములు. ఒక 1 సుజుకి స్కూటీ యాక్సెస్ అంటే స్కూటీ, 2 మొబైల్ ఫోన్స్, క్యాష్ 6,000 రూపాయలు, ఆల్ వర్త్ 46,46,000, 46 లక్షలు రికవరీ చేయడం జరిగింది. దాన్ని క్రైమ్ కేసు వైజ్గా చెప్తాను నేను. ఫస్ట్ కేసు ఎయిర్పోర్ట్ పిఎస్లో, దీంట్లో హేమలత అని సుజాత, హేమలత అలియా సుజాత, ఆకుల చంద్రకళ అలియాస్ కడిమి, అది తర్వాత ఇంకోడు కడిమి తరుణ్ లోవా అలియాస్ కుమార్, తరుణ్ లోవా కుమార్ అని పేరు. యాక్చువల్లీ ఈ కేసు ఒక పెక్యులర్ కేసు ఏంటంటే, ఫ్రెండ్స్ ఎదిరింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఫ్రెండ్స్ బాగా. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ నిర్వహించిన మెగా హౌసీ విజేతల బహుమతి ప్రధానోత్సవం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. ఈరోజు వాజీ ఛానల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడారు. వాజీ ఛానల్ గడిచిన 28 ఏళ్లుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తోందని, నాణ్యమైన నమ్మకమైన పారదర్శక వార్తా ప్రసారాలు అందించే ఛానల్గా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రతి ఏటా వివిధ సందర్భాల్లో మెగా హౌసీ నిర్వహించడమే కాక సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ సంక్రాంతి సందర్భంగా రంగోలీ కూడా నిర్వహిస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన మహాలక్ష్మి జ్యువెలర్ అధినేత అంకిత్, రఘు ఫెస్ట్ కంట్రోల్ అధినేత సంధ్య ఈ సందర్భంగా మాట్లాడారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగించినందుకు వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. వాజీ మెగా హౌసీ విజేతగా విజయనగరం కుమ్మరివీధికి చెందిన నాగకుమారి బంగారు నెక్లెస్ గెలుచుకుని తమ ఆనందానికి అవధులు లేవని చెప్పారు. వాజీ ఛానల్ యాజమాన్యం వారు నిర్వహించిన ఈ స్పెషల్ హౌసీ కార్యక్రమంలో విజేతలుగా నిలిచి మంచి విలువైన బహుమతులు గెలుచుకున్న విజేతలందరికీ నా అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పండుగల సందర్భంగా ఈ వాజీ ఛానల్ ద్వారా మంచి ప్రేక్షకులని ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి పోటీలు నిర్వహిస్తూ వాళ్ళందరినీ కూడా ఈ పోటీలు ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాజీ ఛానల్ యాజమాన్యం బాగా ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. అలాగే మంచి మంచి ఈ సంస్థలు, వాణిజ్య సంస్థలు వాళ్ళందరి స్థల సహకారంతో మంచి విలువైన బహుమతులు కూడా వాళ్ళకి అందజేస్తుంది. కాబట్టి కొన్ని వేల మంది ఈ దీంట్లో హౌసీ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఈ షోల్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంత మంచి వాళ్ళకి బహుమతులు కూడా అందుతూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ వాజీ ఛానల్ ఈ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూడకుంటుంది. ఈ షోకి స్పాన్సర్ చేసిన అందరికీ కూడా, అలాగే నెక్స్ట్ ఈ షోలో ఈ హౌసీ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే యాజమాన్యం కూడా నా తాలూకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాట్స్ అండి. యాక్చువల్లీ వాజీ తరఫున ఈ షో అరేంజ్ చేయడం, ఒక ఫ్యామిలీలో అందరినీ అంటే కలుపుకుంటూ ఇవన్నీ చేయడం అనేది అంటే ఇట్స్ అ వెల్ బీయింగ్, అంటే అందరూ కలుస్తారు, కలిసి ఎంజాయ్ చేయడం, ఇలాంటివి ఇంకా మరో ఎన్నో ఎంకరేజ్ చేస్తూ వాజీకి ఆల్ ద బెస్ట్ అండి అండ్ కంగ్రాట్స్ ఆల్ ద విన్నర్స్ అండి. థ్యాంక్ యూ.
గిఫ్ట్లు గెలుచుకున్నందుకు చాలా కంగ్రాట్స్ అండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా వాజీ ఛానల్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి మీరు అనేకంగా కొత్త కొత్తగా అన్నిట్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. వాజీ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బరడే కృష్ణారావు, మాది అశోక్ నగర్. నేను సెకండ్ ఫస్ట్ డివిజనర్గా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ వినాయక చవితి చాలా ఆనందంగా జరుపుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వాజీ ఛానల్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వాజీ ఛానల్ అందరికీ నమస్కారం అండి. మా సిటీ తరఫున ధన్యవాదాలు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి శతకోటి నమస్కారాలు. మేము ఎప్పుడు సరదాగా ఆడుతుంటాము. ఈసారి మాకు ఫ్రిడ్జ్ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అది నర్సీపట్నం అండి. మాకు వాజీ నుంచి చాలా గడిచిన 3 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం. ఎప్పుడూ లాస్ట్ 1-2 నెంబర్లో పోయేది ఇలాగా ఈసారి చాలా స్పెషల్గా మాకు పలకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఫైనాన్స్ అయితే తగలడం మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎన్నో మంచి మంచి ఇంకా పాల్గొవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజు ఇలా మాకు భగవంతుడు అనుగ్రహించిన వాచి ఛానల్ ద్వారా చాలా ఆనందంగా ఉందండి. మా అబ్బాయి ఆడాడు, డైనింగ్ టేబుల్ వచ్చిందండి. 4 కౌంట్స్ వేసిన విజేతగా మా అబ్బాయి ఆడాడండి. 71 వచ్చింది. 70లో మిస్ అయిపోయింది. 71కి మాకు 4th కౌంట్స్ వేసిన విజేతగా గెలుపొందాము. చాలా చాలా థ్యాంక్స్ అండి వాజీ ఛానల్ వారు అందరికీ. ఈ వాజీ ఛానల్ ద్వారా అనేక బహుమతులు చాలా మందికి లక్కీగా రావడం చాలా అదృష్టం అండి. ఈ వాజీ ఛానల్ ద్వారా చుట్టుపక్కల విలేజ్ల విజయనగరం జిల్లా చుట్టూ ఏమేమి జరుగుతున్నాయి వాజీ న్యూస్ ద్వారా అన్నీ బాగా తెలియపరుస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి వాజీ ఛానల్ యాజమాన్యం అందరికీ. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించిన విడదల రజని. రాజకీయ కక్షలతోనే బండారు అరెస్టు అన్న మాజీ మంత్రి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన తెలిపిన గంట. నగరంలో పలు దొంగతనాలలో 14 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. 70 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ నాగన్న. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.